కారణమని వాళ్ళు ఆపోయే పరిస్థితి వచ్చారంటే ఇది యథార్థ పరిస్థితి. చాలా దుర్మార్గం. దీన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం బలైపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళా సిగ్గు కూడా లేకుండా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూడా అంట, 8 ఏళ్ల ప్రభుత్వాలంట. ఆడ వేసిన క్వశ్చనే 2019 తర్వాత అని చాలా స్పష్టంగా అడిగారు. అడిగితే కూడా లెక్కలేని తరంతో మీరు సమాధానం చెప్తున్నారంటే మిమ్మల్ని వీళ్ళకు విశ్వసనీయత లేదు. ఎదురుదాడి చేయడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. ఎదురుదాడి చేస్తే మనం భయపడిపోతాం అనుకుంటున్నారు, ఇది మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఏదైనా ఒక పద్ధతి ఉండాలంటే కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకోకపోతే ప్రజలే మిమ్మల్ని కరెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు, అది తొందరగా వస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే నేను అడుగుతున్నా, ముంపు బాధితులను ఏం చేయబోతున్నారు? మీరు R&R మీరు చెప్పిన 10 లక్షలు ఇస్తారా? అక్కడ కూడా పెద్ద స్కామ్, ల్యాండ్ ఎక్విజిషన్ స్కామ్, పెద్ద స్కామ్ జరిగింది. వీళ్ళే ఆఫీసర్ సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ దోచేయడం తప్ప ఎక్కడ ఒక బాధ్యత, ఒక జవాబుదారితనం లేకుండా పనిచేస్తున్నారు. ఇవన్నీ నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు కూడా పీలిస్తున్నా, మీరు కూడా అర్థం చేసుకోమని. మళ్ళీ ఇంకొక విషయం కూడా హెచ్చరిస్తున్నా, మీరు కానీ మీరు చెప్పిన ప్రకారం కానీ ఈ వరద బాధితులకు కానీ నష్టపరిహారం ఇవ్వకపోతే పార్టీ టేకప్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ వస్తాం మేము. వదిలిపెట్టే సమస్యలు మిమ్మల్ని ప్రజల్లో దోషులుగా నిలబెట్టే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం, ప్రజల పక్షాల నుండి పోరాడతాం. థ్యాంక్ యూ. ఇంకొక పక్కన చూస్తే టిట్కో హౌసెస్ ఎంత దారుణం అంటే చాలా బాధేస్తుంది. ఆ టిట్కో హౌసెస్ చూస్తే కడుపు గాలిపోతుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా టిట్కో హౌసెస్ కట్టాం. వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్. ఎవరైతే ఈరోజు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కట్టుకుంటారో ఇండ్లన్నీ గేటెడ్ కమ్యూనిటీ కింద, సకల సౌకర్యాలు అక్కడ, పార్క్ కానీ, క్లబ్లు కానీ, పబ్లిక్ ప్లేస్ కానీ, ఇంకొక పక్కన కమ్యూనిటీ హాల్ కానీ, స్కూల్ కానీ, అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టి కట్టాం. రోడ్స్ కానీ, డ్రెయిన్ కానీ, పవర్ కానీ, లేటెస్ట్ యూటిలిటీస్, లేటెస్ట్ మెటీరియల్ కట్టాం. ఒక ఆస్తికి ఎంత తయారు చేయాలని, అది కూడా మొత్తం 3 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా ఒక ఆస్తి మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆస్తిని కానీ నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. మధ్యలో వదిలిపెడితే పాడుపడిపోతుంది. ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది. మధ్యలో వదిలిపెట్టి అవన్నీ పాడుపడే పరిస్థితికి వచ్చాయి. ఒకప్పుడు ఇదే మరి రాజీవ్ గృహకల్ప కూడా ఇదే మరి చేస్తే కడ, నేను వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కంప్లీట్ చేశాం. ఇది బ్రీఫ్గా. ఏమని? ఏది ఏమని? ఓకే, అవన్నీ నేను ఏమంటానంటే వాళ్ళంత చీప్గా నేను లేను, కానీ ఏమి జరిగిందో పోలీసులు కూడా బాధ్యత ఉండాలి. పోలీసులు కూడా నేను చూస్తున్నాను. నేనున్నప్పుడు ఎట్టుండదంటే పడవలో ఎవరు ప్రయాణం చేసినా పోలీసులు వచ్చి లైఫ్ జాకెట్ వేసుకున్నారు లేదు చూసిన తర్వాతనే పడవ ప్రయాణం జరిగేది. అట్లా కంట్రోల్ చేసేవాళ్ళం. నిన్న మొన్న నిన్న ప్రోగ్రాంలను చూస్తున్నాం, మా వాళ్ళ ప్రోగ్రాంలను చూస్తున్నాం. కొంతమంది పోలీసులు అమిత ఉత్సాహంతో మా ప్రోగ్రాంలు నియంత్రణ చేయాలని చూస్తున్నారు. పోలీసులు ఉండేది ఫెసిలిటేట్ చేయడానికి, నియంత్రణ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, లేకపోతే మమ్మల్ని డైవర్ట్ చేయడానికి కాదు. అలాంటివి కూడా చూస్తున్నాం. నిన్న కూడా నేను ఒక దగ్గర చూశాను, మా మైక్ వ్యాన్ని కూడా రానివ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 40 ఏళ్ళుగా తిరుగుతున్న మైక్ వ్యాన్ ఇవన్నీ నేను ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ, సీఎంగా కానీ, తర్వాత అపోజిషన్లో కానీ ఎన్నో ప్రభుత్వాలు చూశాను. ఇలాంటి
పనికి మాలిన ప్రభుత్వం దీని నియమనాలు నాకైతే అభివర్ణించలేకపోతున్నా. టెయింటెడ్ ఆఫీసర్స్ అవన్నీ చేస్తున్నారు, అంత ఈజీగా వదిలిపెట్టాం, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దానిపైన మాట్లాడతాం. తప్ప నేను చౌకబారు ఆరోపణ చేయడం నేను సిద్ధంగా లేను. కానీ జరిగిన సంఘటన అంతా దురదృష్టం, బాధాకరం. అదే కానీ వెలాసిటీ ఎక్కువ ఉండి ఇంకొంచెం అవతల జరుగుంటే మనం ఊహించని ప్రమాదమే జరిగేది. ఏది అవును ఒకటే తమ్ముడు, ఇంకా చాలా ఉన్నాయి కథల కథలు చెప్పుకుంటూ పోతే కథల కథలుగా రాత్రి మూడు చెప్పుకోవాలి. మీరు రాయాలంటే మీరు కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నారు. రెండోది మీకు కూడా కొంతవరకు భయం కూడా ఉంది. మీకు ఏమనుకోవద్దండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సేఫ్ జోన్కి వెళ్ళిపోతున్నారు. ఆ సేఫ్ జోన్ ఏంటంటే మనకెందుకు ఒక కేసు పెడతారు, మనం ఏదో గౌరవప్రదంగా ఉన్నాం, మనం రాయకపోయినా పర్వాలేదు కానీ రాసేందుకు ఇబ్బందులు పడాలని మీరు కూడా ఉన్నారు. ఏ కొద్దిమంది తప్ప ఇది కరెక్ట్ కాదు. కొంతమంది మేనేజ్మెంట్లే ఆ పని చేస్తున్నారు, అది వేరే విషయం. చాలా క్లియర్గా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా